ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు పర్మనెంట్ పొజిషన్స్ మన హైదరాబాద్లో ఉన్న సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ, సిసిఎం అంటారు. ఇది హబ్సిగూడలో ఉంది. దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. సో సైంటిస్ట్ జాబ్స్ కాదు ఫ్రెండ్స్, పర్మనెంట్ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్స్ అయితే పడ్డాయి. మూడు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ ఇయర్ అనేది 2024 గాను. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒక నోటిఫికేషన్, అలాగే సెకండ్ చూద్దాము పొజిషన్ ఆఫ్ టెక్నీషియన్ పొజిషన్ ఒకటి, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, మూడు రకాల నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో ఎప్పుడో కానీ పొజిషన్స్ పడవు. సో మీరు పడినప్పుడు చూసుకుని అప్లై అయితే చేసుకోండి. ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారో వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు మీకు. బట్ అప్లై చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి మీరు ముందుగానే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు వెయిట్ చేయొద్దు. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే తెలియచేయండి. కొన్ని జాబ్స్ అయితే ఐటీఐతోనే ఉన్నాయి, కొన్ని జాబ్స్ 10th ఉన్నాయి, కొన్ని జాబ్స్ ఎనీ డిగ్రీతో అయితే ఉన్నాయి, కొన్ని ఏమో జూనియర్ స్టెనోగ్రాఫర్లకి అన్నింటికీ డిగ్రీ ఉండి దానికి సంబంధించిన టైపింగ్ స్పీడ్ అయితే వచ్చైతే ఉండాలి. ఇలా నామినల్తోనే ఉన్నాయి ఫ్రెండ్స్, హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ అడగట్లేదు. సో మీరు వెంటనే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ మన ఛానల్లో సపరేట్గా అయితే చేశాను అప్లై ప్రాసెస్. ప్రతిదీ టెక్నీషియన్ వీడియో చేసి దాని అప్లై ప్రాసెస్ చేశాము, అలాగే టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ వీడియో చేసి దానికి అప్లై ప్రాసెస్ అయితే చేశాము. ఆల్రెడీ నేను చూపిస్తాను మన ఛానల్లో. ఇప్పుడు జూనియర్ స్టెనోగ్రాఫర్ వీడియోని అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 నోటిఫికేషన్స్ అవే ఫ్రెండ్స్. తర్వాత ఇంకా పాలిటెక్నిక్ కాలేజ్లో లెక్చర్స్, స్టాఫ్ నర్స్ పొజిషన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఇలా అప్డేటెడ్గా మన ఛానల్లో ఉంటాయి. సో మీరు చూసుకోండి, చూసుకొని వెంటనే అప్లై చేసుకోండి. ఏది లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. అండ్ ఇప్పుడైతే వచ్చేసి నేను క్విక్గా 3rd నోటిఫికేషన్, స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి, దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 21/20/24 అయితే ఇచ్చారు. వీళ్ళకి హార్డ్ కాపీ పంపించాలి. ఇది 29/1/2024 లోపల లాస్ట్ డేట్ లోపల వీళ్ళు హార్డ్ కాపీ పంపించమని చెప్పారు. ప్రతి నోటిఫికేషన్కి అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, కొన్ని వాళ్ళు డీటెయిల్గా మెన్షన్ చేశారు వాటికి మాత్రం పంపించాలి. స్టెనోగ్రాఫర్కి మాత్రం మీరు హార్డ్ కాపీ పంపించమనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్స్ చూద్దాము. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 5 కూడా లేవు, అన్రిజర్వ్డ్ 2 ఓబీసీ 1 ఎస్సీలో ఉంది. లెవెల్ 4 శాలరీ పే చేస్తారు. 49,371 శాలరీ అయితే వస్తుంది అప్రాక్సిమేట్గా. అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే క్యాటగిరీస్ బట్ అయితే వర్తిస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్స్కి 10+2 ఆర్ ఇంటర్మీడియట్ ఈక్వివాలెంట్ చేసి స్టెనోగ్రఫీ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నామ్స్ ప్రకారము మీరు డీఓపీటీ అని ఉంటాయి కదా ఫ్రెండ్స్ స్టెనోగ్రాఫ్లో, దాన్ని టైం టు టైం చేసి అయితే ఉండాలి. మీకు జాబ్ డిస్క్రిప్షన్ కూడా స్టెనోగ్రాఫిక్ రిలేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అయితే ఉంటుంది, స్టెనోగ్రాఫిక్ వర్క్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఈ పొజిషన్స్కి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. దీనికి ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరూ కూడా చక్కగా ఈ పొజిషన్స్కి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అడ్రస్ అన్ని చెప్తాను ఫ్రెండ్స్, వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ముందు మీరైతే అప్లై అయితే చేయండి. దీనికి ఎలా అప్లై చేయాలి కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. ఎగ్జామినేషన్ ఫీ కూడా నామినల్గా ఉంది ఫ్రెండ్స్, 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీడియం అయితే వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ మీడియాల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా ఓవర్ నోటిఫికేషన్ కాబట్టి హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి రెండింటికి ఉపయోగపడేట్టు కండక్ట్ చేస్తున్నారు. దీనికి 10+2 ఆర్ ఇంటర్మీడియట్ మాత్రమే క్వాలిఫికేషన్. 200 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ 2 అవర్స్ టైము. ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటాయి. అండ్ సబ్జెక్ట్స్ అయితే వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్సన్స్, వీటి మీద అయితే ఉంటాయి క్వశ్చన్స్. అండ్ 50/50/100 మార్క్స్కి అయితే ఉంది. టోటల్ 200 మార్క్స్కి 0.25 మార్క్స్ డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో దీనికి నెగిటివ్ మార్క్ అయితే ఉంది. ఒకసారి మీరు చూసుకోండి ఎగ్జామ్కి ఆన్సర్ చేసేటప్పుడు. అలాగే దీనికి తర్వాత ఈ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయితే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీలో చెక్ చేస్తారు. మీకు ఇంగ్లీష్ అయితే వచ్చేసి 50 వర్డ్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. టైం డ్యూరేషన్ అయితే వచ్చేసి 50 అయితే ఇచ్చారు. నెక్స్ట్ టైం డ్యూరేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ ద స్క్రైబ్ 70 అని అయితే ఇచ్చారు. హిందీ అయితే వచ్చేసి 65 మినిట్స్ అని చెప్తున్నారు. 90 స్క్రైబ్ టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇలా అయితే ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి, స్టెనోగ్రఫీ వాళ్ళకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ. హౌ టు అప్లై అయితే వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి
2021-2024. దీనికి మీరు హార్డ్ కాపీ పంపించాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీస్ 29-1-2024. దిస్ డేట్ విల్ బి ద సేమ్ ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఫార్ ఫ్లంగ్ ఏరియాస్, అంటే చాలా దూరం ఉన్న ఏరియాలకు కూడా సేమ్ డేట్ అందరికీ. సో వీళ్ళకి ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వట్లేదు. ఆల్ ఓవర్ ఇండియా టైమింగ్ అయితే హార్డ్ కాపీ రీచ్ అవ్వాల్సింది 29-1-2024లో రీచ్ అయితే అయిపోవాలి. సో మీరు ఏం చేస్తారంటే, ద ఫాలోయింగ్ డీటెయిల్స్ మస్ట్ బి మెన్షన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్రింటెడ్ కాపీ జనరేటెడ్ బై ఎక్నాలజ్మెంట్ ఈ రిసిప్ట్ ఆఫ్ రిమిటెడ్ అప్లికేషన్ ఫీ, క్యాండిడేట్ నేము, అప్లికేషన్ నెంబరు, పోస్ట్ కూడా అప్లైడ్, క్యాండిడేట్ కేటగిరీ అయితే మెన్షన్ అయితే చేయమని చెప్తున్నారు క్లియర్గా. ఒక 100 రూపీస్ అయితే మీరు చలనా తీయాలి ఫ్రెండ్స్, ఎస్బీఐ కలెక్ట్ ద్వారా చేయాలి. నేను ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్తాను. సో దాని చలనా వెనకాల ఏం రాయంటున్నారంటే, ఇవన్నీ ఈ డీటెయిల్స్ రాసి పంపించమంటున్నారు, ఎందుకంటే కొన్ని చలనాలకు కలిసిపోయే ఛాన్స్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. సో ఎవరికైతే మనీ పే చేస్తారో వాళ్ళు ఈ డీటెయిల్స్ రాసి అయితే పంపించమంటున్నారు. హార్డ్ కాపీ రీచ్ అవ్వాలి, సిసిఎంబి అడ్రస్కి అయితే రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఏం రాయాలంటే ఇక్కడ చూడండి, ఈ అడ్రస్ ఇక్కడ క్లియర్గా రాయించారు. మీరు పోస్టల్ కవర్ మీద ఏం రాయాలి అంటే, ద పోస్ట్ అని చెప్పేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసి దాని యొక్క కోడ్ రాసేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మెన్షన్ చేసి సెక్షన్ ఆఫీసర్ సిఎస్ఐఆర్ సెంటర్ మాలిక్యులర్ బయాలజీ ఉప్పల్ రోడ్ హబ్సీ కూడా హైదరాబాద్ ఈ అడ్రస్కి అయితే పంపించండి. సో ఎవరికైనా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాలి. సో హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ సెండ్ బై పోస్ట్ ద్వారా పంపించాలి. సో సైన్డ్ కాపీ ఆఫ్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో దీని తర్వాత కాపీ ఆఫ్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్ రిమిటెడ్ అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్ని బ్యాక్ సైడ్ రావని చెప్పాను కదా. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ, మీ 10th క్లాస్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేయమంటున్నారు. అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ట్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్స్ మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, సో మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. సో గెస్టెడ్ ఆఫీసర్ అయితే అడగట్లేదు, ఓన్లీ సెల్ఫ్ అటెస్టేషన్, అంటే మీ సైన్ ఉంటే సరిపోతుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ విత్ విజిలెన్స్ క్లియరెన్స్. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఫ్రెండ్స్, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్రెడీ పర్మనెంట్ జాబ్స్ చేస్తుండి, ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకుందాం అనుకుంటే, వాళ్ళు మీ ఇన్స్టిట్యూట్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ ఆఫ్ PWBD, ఉమెన్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు దానికి సంబంధించిన మీరు ప్రూఫ్ చూపించాలి కదా, ఏజ్ రిలాక్సేషన్ సీక్ చేస్తున్నట్టు. సో ఆ ప్రూఫ్ని కూడా అటాచ్ చేయమంటున్నారు. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై రిజిస్టర్డ్ బర్త్స్, అంటే మోస్ట్లీ 10th క్లాస్ పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఏజ్కి, బర్త్ సర్టిఫికేట్స్కి, ఎనీ అదర్ రిలెవెంట్ డాక్యుమెంట్స్, ఇవన్నీ మీరైతే అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను దీనికి ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి డీటెయిల్గా స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్ కనబడుతుంది కదా, హైలైట్ చేశాను. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ముందు ఎవరైనా ఫీ పే చేయాలి అనుకుంటే, ఫీ పే ఎవరెవరికి ఉందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీ అయితే చెల్లించక్కర్లేదు. మిగిలిన అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 100 రూపీస్ అయితే పే చేయాలి. ముందు ఎలా ఫీ పే చేయాలంటే, ఇక్కడ అప్లికేషన్ ఫీ ఉంది కదా, దీని దగ్గరికి వెళ్ళండి. దీని దగ్గరికి వెళ్తే పే త్రో ఎస్బీ కలెక్టర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ స్టెప్స్ అయితే వస్తున్నాయి. సెలెక్ట్ పే, ఎంటర్ పేమెంట్ డీటెయిల్స్, వెరిఫై పేమెంట్ డీటెయిల్స్, కంప్లీట్ పేమెంట్, అలాగే రిప్రింట్ రిసెప్ట్. ఈ స్టెప్స్ మీరు అన్ని కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పేమెంట్ కేటగిరీ అయితే వచ్చేసి మీరు ఏ పొజిషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు. సో వెతుకోండి, ఇక్కడ కిందకి రండి. ఇంకా కిందకి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు జూనియర్ స్టెనో కాబట్టి జూనియర్ స్టెనో క్లిక్ చేయండి. సో చాలా నోటిఫికేషన్ అయితే ఉన్నాయి. కిందకి రండి ఇలాగా, మీ క్యాండిడేట్ నేము, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ పోస్ట్ అప్లైడ్, సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు దాని యొక్క పోస్ట్ కోడు. ఇక్కడ పోస్ట్ కోడ్లు అన్నిటికీ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓపెన్ చేయండి మీరు నోటిఫికేషన్ని. అలాగే కేటగిరీ ఏంటి, వెదర్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి సంబంధించిన వాళ్ళ, వెదర్ ఉమెన్ ఎంప్లాయీ సిఎస్ఆర్ ఎంప్లాయీ అన్న, 100 రూపీస్ అయితే పే చేయాలి. సో పే చేసి నెక్స్ట్ ఇండివిజువల్ అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్ని రాయండి ఫ్రెండ్స్. రాసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి క్యాప్చా ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ కూడా సింపుల్గా మీకు ఆన్లైన్లోనే నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, సో ఎలా పే చేయాలనుకుంటున్నారు, మీ మనీని జీపే ద్వారా చేస్తారా, ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా పే చేయండి. పే చేసి ప్రింట్ రిసిప్ట్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ని PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోండి. ఆ PDF కూడా మీరు నోటిఫికేషన్ ఫిల్ చేసేటప్పుడు, అంటే అప్లై ప్రాసెస్ చేసేటప్పుడు అప్లోడ్ చేయమని అయితే అడుగుతున్నారు.
సో ఇప్పుడు నెక్స్ట్ వన్స్ నువ్వు మీరు పేమెంట్ ఎవరికైతే ఫీ పే ఉందో ఫస్ట్ వాళ్ళకి పే చేయండి. లేదు మేము ఎగ్జామ్షన్ ఉన్నాము అనుకుంటే ఏం చేస్తారంటే న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్తే వెళ్ళిపోండి. న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీ పోస్ట్ అప్లైడ్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ టైటిల్ ఏంటో మెన్షన్ చేయండి, మిస్టర్ ఆ మిస్ అని మెన్షన్ చేసి మీ నేము ఈమెయిల్ ఐడి కన్ఫామ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి రిజిస్టర్ అయితే చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే దానికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ మెయిల్ ఐడికి అయితే వస్తుంది. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ టెక్నీషియన్ అప్లై చేసేటప్పుడు అయితే చెప్పాను, సో టెక్నీషియన్ కూడా సిమిలర్ ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. బట్ మీరు అప్లై లింక్స్ ఏవైతే అప్లై లింక్స్ ఉన్నాయో అన్నిటికీ 3 డిఫరెంట్ నోటిఫికేషన్కి 3 డిఫరెంట్ లింక్స్ అయితే ఇచ్చారు. చెక్ చేసుకోండి మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారంటే ఆ పొజిషన్ యొక్క అప్లై లింక్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ సక్సెస్ అని రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఇచ్చింది, బట్ పాస్వర్డ్ అనేది ఈమెయిల్ ఐడికి అయితే సెండ్ చేస్తున్నారు. బ్యాక్ టు లాగిన్ పేజ్కి వెళ్ళేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఈమెయిల్ ఐడికి అయితే వచ్చింది, అది ఎంటర్ చేసి లాగిన్ చేసుకుంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. రండి, అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్లో మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండరు, మ్యారిటల్ స్టేటస్, మీ టెలిఫోన్ నెంబరు అవైతే ఇచ్చేయండి, అడ్రస్, సిటీ, స్టేట్, దాని పర్మనెంట్ అడ్రస్ అవన్నీ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, అవన్నీ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్ యూ గవర్నమెంట్ సర్వెంట్ ప్రజెంట్ వర్కింగ్ ఇన్ సిఎస్ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారా, మీకు ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నా సిక్ చేస్తున్నారంటే నేను నో అని పెడుతున్నాను, ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ అదర్ సిఎస్ఆర్ ఎంప్లాయ్, సో మీకు సిఎస్ఆర్ సిసిఎంబిలో ఎవరైనా తెలిసిన వాళ్ళు పనిచేస్తున్నారంటే నాకు ఎవరు తెలియదు కాబట్టి నో అని పెడుతున్నాను, సో మీరు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ వాటిలో పనిచేస్తున్నారంటే నో అని అయితే పెడుతున్నాను, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే నో అని పెడుతున్నాను, బెంచ్ మార్క్ డిజిబిలిటీస్ ఉన్నాయంటే నో అని అయితే పెట్టాను. సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సేవ్ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోండి. మిమ్మల్ని నెక్స్ట్ ఏం డీటెయిల్స్ తీసుకొస్తుందంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకొస్తుంది. ఫ్రెండ్స్ నేను అప్లై టెక్నీషియన్ అప్లై ప్రాసెస్ అనేది సిమిలర్గా మొత్తం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అన్నిటికీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంది, బట్ లింక్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి అంతే. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో అడుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఏం కంప్లీట్ చేశారు. మినిమం దీనికి ఎడ్యుకేషన్ అయితే వచ్చేసి 12th ఉండేసి స్టెనోగ్రాఫర్ రిలేటెడ్ సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాలి. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. మీకు అక్కడ యాడ్ బటన్ అయితే ఉంటుంది, యాడ్ డీటెయిల్స్ అని ప్లస్ బటను రైట్ సైడ్ కార్నర్లో, సో దాన్ని క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని యాడ్ చేయండి. ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంప్లీట్ చేశారు ఇవ్వండి. ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సేవ్ నెక్స్ట్కి వెళ్తే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అంటే ప్రీవియస్గా మీరు ఎక్కడైనా పని చేస్తారా స్టెనోగ్రాఫీకి రిలేటెడ్గా, లేదా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా స్టెనోగ్రాఫీ కాదు ఫ్రెండ్స్ టైపింగ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరైతే ఇవ్వచ్చు. ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. తర్వాత పేమెంట్ అదర్ డీటెయిల్స్ అయితే వచ్చేసి ఎవరికైతే పేమెంట్ ఉందో వాళ్ళు మాత్రం, నేను చెప్పాను కదా పీడిఎఫ్ అప్లోడ్ చేయాలని పేమెంట్ మీరు పే చేసినట్టు, ఆ పీడిఎఫ్ అయితే అప్లోడ్ అయితే చేయండి. అలాగే మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒక నెంబర్ అనేది అసైన్ అయితే చేస్తారు, ఆ నెంబర్ కూడా ఇవ్వండి. బట్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి పేమెంట్ ఉండదు కాబట్టి దీన్ని స్కిప్ చేయొచ్చు, వాళ్ళకైతే మాకైతే రావట్లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లోడ్ అంటే అప్లోడ్ డాక్యుమెంట్స్ అంటే ఫ్రెండ్స్ మీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అన్ని, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ అన్ని అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత ఫైనల్ సబ్మిషన్ ఒక పీడిఎఫ్ అయితే టోటల్ ప్రివ్యూ అయితే వస్తుంది ఫైనల్ సబ్మిషన్లో, సో ఆ ప్రివ్యూని అయితే మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకుని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్రివ్యూలో సెర్చ్ చేసుకోవాలి. సో ఎడిట్ ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్, ప్రివ్యూలో సెర్చ్ చేసుకోండి 1-2 సార్లు చెక్ చేసుకుని. సో నేను వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో అప్లై పెడతాను, టెక్నీషియన్కి అప్లై చేసింది సిమిలర్ ప్రాసెస్సే అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఫుల్ వీడియో చేయమంటే చేస్తాను ఫ్రెండ్స్, లేదా టెక్నీషియన్ వీడియో మీరు చూసినా మీకు అయితే అర్థమైతే అయిపోతుంది. సో డౌట్స్ అయితే ఏమైతే ఉండవు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మన వీడియోస్ ఫార్వర్డ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంటిల్ దెన్ బాయ్ బాయ్.